జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మత్స్యకారుల సంఘం మరియు మత్స్యశాఖ ఏడీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పలు గ్రామాల మత్స్యకారులకు జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ చేప పిల్లలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, మంత్రి ఆదేశాల మేరకు మత్స్యకారుల కుల వృత్తి అభివృద్ధి కొరకు 100% సబ్సిడీ ద్వారా చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తో పాటు జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, కమిషనర్ అనిసుర్ రషీద్, తెరాస నాయకులు, మత్స్య సంఘాల నాయకులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మత్స్య సంపదకు మరియు మన మంత్రివర్యులు ఆదేశాల మేరకు ఈరోజు మన జిల్లాలోనే మన కాన్స్టిట్యూన్సీలో జమ్మికుంట మండలంలో ఈరోజు దగ్గర దగ్గర ఒక 6-7 గ్రామాలకు ఇవాళ ఇష్యూ ఇవ్వడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఎన్నో వృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి మరి ఈ గంగపుత్రులు ఏదైతే ఉందో వాళ్ళు చెరువులపైనే ఆధారపడి బతుకుతారు కాబట్టి కంపల్సరీ మన ప్రభుత్వము ముదిరాజులు చెరువులపైన ఆధారపడి బతుకుతారు కాబట్టి కుల వృత్తులను బతికించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది కాబట్టి మంత్రి గారు ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని 100% సబ్సిడీ కింద తీసుకొని మన మంత్రి గారు ఇచ్చారు. ఈ ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి మన మంత్రి గారికి దక్కుతుంది. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో దీన్ని అంటే కాకతీయ బీచ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టే కావచ్చు, చెరువులు నిండి ఇప్పుడు చూస్తే చేపలు రోడ్ల మీద బాగిస్తే కట్టెలతో కొట్టుకొని తీసుకుపోయి పడుకొని తిన్నారు ప్రజలందరూ. నిజంగా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ప్రజలు కూడా. రెండు కుండలాగా చెరువులు ఉన్నాయి, చేపలు కూడా ఈరోజు మత్స్య శాఖ మన గంగపుత్రులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలోనే 100,000 చేప పిల్లలు ఇంతకుముందు ఆంధ్ర నుంచి తీసుకొచ్చి మన తెలంగాణలో ఇచ్చుకునేది అది పోయింది. మన తెలంగాణలో మనమే ఇవి సంపదను మనం కాపాడుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ అభివృద్ధి ధ్యేయంగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన మంత్రివారి గారికి నేను కృతజ్ఞతలు పూర్తి చేయాలి. ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ కింద సమీకృత మత్స్యాభివృద్ధి పథకం కాకుండా 100% సబ్సిడీ మీద మత్స్యకారులందరికీ కూడా అంటే మన జిల్లాలో ఉన్నటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు కానీ అదేవిధంగా సొసైటీలు లేని చోట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులకు కానీ మరి 100% సబ్సిడీపై 3 రకాల చేప పిల్లలు విత్తనాలు మనం 100 సబ్సిడీ మీద సరఫరా చేస్తున్నాం. దాంట్లో బొచ్చ, రోహు, బంగార్తీగ 3 రకాలు మనం సరఫరా చేస్తున్నాము. ఇది మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశంతో అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి మత్స్యకారులకి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో మనం ఈ చేప పిల్లలు విత్తనాలు అనేది మనం సరఫరా చేయడం జరిగింది. గతంలో ఈ పిల్లల కొరకు ఎక్కడికో సుదూరంలో వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడే మనం వాళ్ళ చెరువుల దగ్గరికి సొసైటీ దగ్గరికి వచ్చి మనం చేప పిల్లలు మనం ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనం మత్స్య ఉత్పత్తులు పెరగడమే కాకుండా మళ్ళీ ఆర్థికంగా కానీ వాళ్ళు మత్స్యకారులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది.